వలు నీ పాద పూజలు పరమశ్వముందగా వచ్చాను స్వామి పరమశ్వముందగా వచ్చాను స్వామి ప్రియమారగా దేవా అరుదించి నామయ్య ఆత్మదేవా నీ పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాదోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా మరిపుల కించే మలయామృతమే వింజా మరలు వీయగా విరిసు చలు చేయగా వచ్చాము స్వామి నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి కాశీపోగు సిస్టర్ జ్యోతి, దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యమును దయచేయమని, ఆమె దేవుని పిలుపులు ఎల్లప్పుడూ కూడా దేవుని సేవలో ఫలింపచేయమని, అదేవిధముగా వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు శాంతి సమాధానం దయచేయమని మనమందరం కూడా ఏకదేవ బలి పూజలో ప్రార్థించుదాము. దేవుడు నాకు సాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును, నేను సంతసముతో నీకు బలి అర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనమును అర్పింతును. కీర్తన 54:6 పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోక క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా 16వ సామాన్య ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాం. తల్లి శ్రీ సభ మరి ముఖ్యంగా ఈ రోజున మనమందరినీ కూడా ఆ పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా పరలోక రాజ్యము మంచి విత్తనాలను పోలి ఉంది, పరలోక రాజ్యము మంచి విత్తనాలను పోలి ఉంది. మరి ముఖ్యంగా ఈ మంచి విత్తనాలను మనం పొలంలో నాటబడినప్పుడు కలుపు మొక్కలు కూడా త్రోడవుతుంటాయి. ఆ విధముగా పరలోకంలో మనము రాజ్యంలో ప్రవేశించే ముందు మనము మంచి వ్యక్తులుగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సైతాన్ యొక్క దుష్ట ఆలోచనల ద్వారా, సైతాన్ యొక్క ఆకర్షణల ద్వారా, సైతాన్ యొక్క బంధకాల ద్వారా మనం ఇరుక్కొని పోయి ఉంటాం. వాటిలో మనము సతమతమైపోతూ ఆ దేవుని యొక్క అనుగ్రహాలకు మనం దూరమైపోతామని ఈనాడు పరిశుద్ధ గ్రంథం మనందరూ కూడా సెలవిస్తుంది. ఈ తరుణంలో మనము తెలుసో తెలియకనో మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనము ఇతరులని ఇబ్బంది పెట్టినటువంటి ఆ సమయ సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. తెలుసో తెలియక చేసినటువంటి ఆ పాపములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. ఎందుకో నన్నింత
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారు సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి సర్వేశ్వర భువి నేలు మా పాలక. మిము పొగడెనం మిము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మిము పొగడెనం మిము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనతైక స్తుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపుమా. మహిమా స్తుతి స్తోత్రము. పితయొక్క కుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమాము. పిత మహిమల పరిశుద్ధాత్మతో వసించుమా క్రీస్తువా. మీరొక్కరే మీరే మహోన్నతులు, అర్పింతుము స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనపరచి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించుచు పాలన చేయు. ఏలిన వార మాకు అనుగ్రహించండి. సొలొమోను ప్రభువుతో మీకు అనుచున్నాడు, అన్ని ప్రాణులను కాపాడినది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు, కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీవెవరికి నిరూపింపనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము, నీవందరికీ అధిపతివి, కనుక అందరినీ దయతో కాపాడదు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలమును చూపించవు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించు వారిని నీవు దండించవు. నీవు మహాబలవంతుడు అయిన కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరికలను వెంటనే దండింపగల శక్తి గలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలనని ఈ నీ చేయుదమ్ముల ద్వారానే నీ ప్రజలకు బోధింపువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమును సిగదవు.
నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనము. సహోదరులారా, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలేనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నితుర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మానవ చరితకు మణి దీపం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందిరుగాక. పునీత మత్తయ గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24వ వచనము నుండి. యేసు వారికి మరి ఒక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వాణిని పోలి ఉన్నది. జనులు నిద్రించువేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలకించి వెన్ను విరుచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతనిని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చిపడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరిగి ఉపవేయుదుమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంట కాలము వరకు రెండింటినీ పెరుగనిండు. అప్పుడు పూతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తునాథనందు మిఖిలిగా ప్రేమముడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా ఈనాటి ప్రభు వాక్యాన్ని మనం గమనించినట్లయితే
మొదటి పట్టణంలో ప్రభు మనకి కొన్ని వాక్యాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. సలోమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా చెప్తుంది. 13వ వచనం నుండి, అన్ని ప్రాణులను కాపాడున్నది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు, కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీవు ఎవరికి నిరూపింపనక్కరలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువు న్యాయ తీర్పరి. ప్రభు యొక్క న్యాయానికి, ఆయన తీర్పుకి ఇక ఎవ్వడు కూడా ఈయన ఏం తీర్పు చెప్పాడు, ఈ తీర్పు బాగలేదు అని చెప్పాల్సిన అర్హత మనకు లేదు. ఎందుకంటే ఆయన తీర్పు న్యాయమైనది. అందుకే ప్రభు వాక్యం పలుకుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే, నీవు దుర్మార్గులను అన్యాయముగా శిక్షిస్తువని ఏ రాజును ఏ పాలకుడును నీ మీద నింద మోపజాలడు అంటున్నా. కొన్నిసార్లు ఎంత కఠినుడు మూర్ఖుడుగా ఉంటూ దుర్మార్గుడుగా ఉంటూ అటువంటి వాళ్ళు శిక్ష పొందేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈయన నాకు అన్యాయంగా తీర్పు చేసినాడు, రాజుల్ని తిడతారు బాగా. అలనాడు యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా ఇరువైపులా ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడేమో చివరికి చనిపోయే సమయంలో కూడా మారు మనసు పొందల, ఒకడేమో ఈరోజు మనము ఇప్పుడు పొందుతున్నటువంటి ఈ శిక్షకు మనం అర్హులమే, ఎందుకంటే మనం పాపాత్ములము అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ప్రభువు మనందరికి కూడా అన్ని సమయాల్లో న్యాయంగానే మనకి తీర్పు విధిస్తారు. ఇటువంటి సమయంలో ఈరోజు ముఖ్యంగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఓపికతో సహించి చివరి వరకు ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారని చివరి వాక్యం మొదటి పట్టణంలో చెప్తుంది. ఎవరైతే ఓపికతో సహిస్తూ ఉంటారో, సహిస్తూ జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు ఇంకా ఎక్కువగా దీవిస్తాడని ఆ చివరి వాక్యం మనందరికీ సెలవిస్తుంది. ఈ సమయంలో ఈనాటి ముఖ్యంగా సువిశేష పట్టణంలో అడిగిపెట్టినట్లయితే, సువిశేష పట్టణము మనందరికి కూడా కలుపు, గోధుమ గింజలు, కలుపు గింజలు ఆ యొక్క ఉపమానాన్ని మనందరికి కూడా తెలియజేస్తుంది. ఇక్కడ మనము కొన్ని సత్యాలను మనం తెలుసుకోవాలి. అదేంటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గోధుమ గింజ, ఈ కలుపు గింజ రెండు కూడా సారవంతమైనటువంటి నేలలోనే నాటబడుతున్నాయి. మాకు గమనించండి, రెండు కూడా సారవంతమైనటువంటి నేలలోనే నాటబడుతుంది. కానీ గోధుమ గింజను వేసినటువంటి వ్యక్తి దేవుడు. వాక్యం పలుకుతుంది, మనం మంచి విత్తనాలమే వేసినాం కదా, మరి ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రభు చెప్తున్నాడు, అది సైతాను యొక్క పని, అది సైతాను యొక్క పని. ఈరోజు నువ్వు గోధుమ గింజలాగా ఉండాలనుకుంటున్నావా? యజమానుని సంతృప్తి పరిచే విధంగా నీవు పెద్ద ముక్కగా పెరిగి పండ్లనిస్తూ పాలనిచ్చేటువంటి ఫలాలనిచ్చేటువంటి మొక్కల మాదిరిగా ఉండాలనుకుంటున్నామా? లేదా కలుపు మొక్కలంట అవి కేవలము భూమిని మాత్రమే ఆక్రమిస్తాయి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు, ఆ మొక్కలని కొద్ది రోజులు పెరగని చూద్దాం. ఎందుకంటే అది పెరిగే సమయంలో మీరు వెంటనే దాన్ని తీసివేస్తే, కలుపు మొక్కలు తీసివేస్తే గోధుమ గింజలు కూడా అఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అవి కూడా నువ్వు పొరపాటున పీకేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులు బతకని. ప్రేమైన సహోదరి సహోదరులారా, చివరిగా వాక్యంలో మనం చూస్తాము, ఆ గోధుమ గింజలు, ఆ కలుపు మొక్కలు పెరిగిన తర్వాత గోధుమ గింజలు కోతకు వచ్చినప్పుడు మొదటగా కలుపు మొక్కల్నే తీసేస్తున్నారు. వాటిని కట్టగట్టి వాటిని ఏం చేస్తున్నాడు, వాటిని నిప్పులో పడేస్తున్నాడు. ఈరోజు ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు ప్రభు? కేవలము ప్రభువు ఈ మొక్కల గురించి చెప్తున్నాడా? దీని గురించి ప్రభువు మనకేం తెలియజేయబోతున్నాడు అనేదే ఈరోజు మన ధ్యానాంశం. అక్కడ ప్రభువు మాట్లాడేటువంటి మాటలు చెట్ల గురించో మొక్కల గురించో కాదు, మనుషుల గురించి, మనుషుల హృదయాలను గురించి. ఈరోజు అక్కడ ఈ పొలము, ఈ పొలము అంటే ఏంటంటే శ్రీ సభ.
స్త్రీ సభ చర్చ్ ఈ చర్చిలో అందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని దేవుడు ఆశపడ్డాడు చర్చిలో అందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఈ మంచి వాళ్ళతో పాటు కొంతమంది మనల్ని ఎప్పుడూ కూడా ఒక్కరు మార్గంలో నడిపించేటువంటి వారు చెడు మార్గంలో నడిపించేటువంటి వారు ఉన్నే ఉంటారు అని ఈ కల్పు మొక్క ద్వారా ప్రభు చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుటుంబం కావచ్చు ఒక విచారణ కావచ్చు లేదా కాలేజీ కావచ్చు లేదా కాన్వెంట్స్ కావచ్చు ఏ దానిలైనా చూడండి అందరూ 100% మంచి వాళ్ళు ఉండరు అందులో ఎవరో ఒకరు తడవాళ్ళు ఉండే ఉంటారు ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండే ఉంటారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు ఏమంటున్నాడంటే అలా డిస్టర్బ్ చేసే వాళ్ళని ఇమ్మీడియట్గా కాన్వెంట్ నుంచి బయటకు పంపిస్తామంటే ఎవరు అమ్మగారు కాదు అలా డిస్టర్బ్ చేసే వాళ్ళని ఇమ్మీడియట్గా కాలేజీ నుంచి పంపిస్తామంటే ఇక కాలేజీ నడవదు కాబట్టి ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళకి సమయాన్ని ఇద్దాం వాళ్ళు మార్మోన్స్ పొందుతారు ఈరోజు దైవ రాజ్యంలో దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే అందరూ మంచి వాళ్ళగానే ఉండాలి కానీ ఈ మంచి వాళ్ళతో పాటు ఈ ప్రపంచము చెడుతో ఉంది మంచి వాళ్ళకి ఈ ప్రపంచంలో తావే లేదు అన్నటువంటి విధముగా ఈ యొక్క ప్రస్తుత ప్రపంచం ఉంది ప్రేమైన సహోదరి సహోదరులారా ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా మనం చూస్తే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అక్కడ దాదాపు 1వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ పౌలు గారి గురించి ఉంది పౌలు ఆ పౌలు గారు ఆయన యొక్క పరివర్తన గురించి మనం అక్కడ చూస్తున్నాం పౌలు గారు మామూలుగా ఆయన దేవుని భక్తుడే కానీ ఈ పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఆ మొదటలో ఎవరైతే క్రైస్తవులుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పట్టి వాళ్ళని హింసిస్తున్నాడు చంపివేస్తున్నాడు ఎందుకు నిజమైనటువంటి దేవుణ్ణి ఆయన సరిగా గుర్తించలేదు ఆయన కేవలము మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు మోసే ధర్మశాస్త్రాన్ని ఆయన బయట చేశాడు ఆయన నూతన నిబంధనని అప్పటికి లేదు అందుకే క్రీస్తు ప్రభు ఇంకా రాలేదు ఆ లోకరక్షకుడు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం కానీ క్రీస్తు ప్రభు అని చెప్పి ఈయనే దేవుడు అని చెప్పేసి వీళ్ళంతా మూర్ఖులాగా ఉన్నారన్నటువంటి ధోరణిలోనే ఉండిపోయినాడు ఆయన అందుకే అందరిని చంపివేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు ఆయన ఒక మంచి విత్తనం కానీ సైతాను శోధనల ద్వారా సైతాను ఇంకా యేసు ప్రభు లేడు ఇంకా రాలేదు లోకరక్షకుడు రాలేదు వీళ్ళంతా ఊరుగా ఆయనే దేవుడు అని చెప్పేసి ఓ దండం పెట్టేస్తున్నారు తీసిపడే వాళ్ళందరూ కలుపు ముక్కల్లాగా పీక్పడే అని చెప్పారు అందుకే ఆయన ఆ రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కూడా తీసుకొని అందరిని కూడా చంపడానికి కంకణం కడుతున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా అక్కడ ప్రభు ప్రత్యక్షం అవుతున్నారు ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యి ప్రభు పౌలు గారితో ఇలా అంటున్నాడు పౌలు గారు అప్పటికి ఇంకా సౌలే అని పేరు ఆ పౌలు గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే సౌలా సౌలా ఇలా నన్ను హింసిస్తున్నావు ఎందుకయ్యా నన్ను చంపేస్తున్నావు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అంటున్నాడు అప్పుడు ప్రభు అడిగినప్పుడు సౌలు గారు చెప్తారు నేను నిన్ను బాధ పెట్టడమా నేను నిన్ను ఎలా బాధ పెడతానంటే ఆయన చెప్తున్నాడు నీవు ఏ ఒక్కనికి హాని చేసినా అది నాకు చేసినట్టే అది నన్ను హింసిందంటే నువ్వు ఎవరినైనా చంపివేస్తున్నావా అది నన్ను చంపివేసినట్టే ప్రేమైన సహోదరి సహోదరులారా ఆ విధముగా ఆయనలో ఉన్నటువంటి ఆ కలుపు మక్కు అనేటువంటి ఆ తత్వాన్ని చెడు అనేటువంటి ఆలోచనని ఆయన పీక్పడేస్తున్నారు అటువంటి సౌలు గారు పౌలు గారిగా మారి మనము ముఖ్యంగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయము మనం అక్కడ చూస్తాము ప్రేమైన సహోదరి సహోదరులారా 22వ వచనం నుండి మనం చూస్తే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతారమ్మా ఎవరన్నా అక్కడ ముఖ్యంగా ప్రభు వాక్యం ఈ విధంగా చెప్తుంది అప్పుడు జన సమూహము వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసులను దుస్తులను చింపివేసిరి బెత్తముతో వారిని కొట్టినారు తర్వాత క్రూరముగా వారిని కొట్టినారు వారిని చెరసాలను వేశారు వారిపైన ఉమ్మి వేసి
ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ పౌలు గారు దేవుని స్వరాన్ని విన్నాడో, ప్రభువు యొక్క ఆ ప్రభువుని ప్రత్యక్షంగా ఆయన చూశాడో, అప్పుడు ఆయన ఒక మంచి మొక్కలారా, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రభు కోసమే పనిచేయాలనేటువంటి విధముగా ఆయన మారిపోతున్నాడు. ఇది వరకు పౌలు గారికి ఎదురుపడాలంటే అందరికీ భయంతో పారిపోయేవాళ్ళు. పౌలు గారు అలా నడిచొస్తున్నారంటే అందరూ కూడా తలుపులు వేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి పౌలుని వాళ్ళందరూ కూడా పట్టుకొని అతని ఒక నిందితుల్లాగా అతన్ని శిక్షిస్తున్నారు, అతని బట్టలను చించివేస్తున్నారు. మనల్ని ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నప్పుడు బట్టలను చించడం కానీ బట్టల పైన దుమ్ము వేయడం కానీ వేసినాం అనుకో, మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎక్కడ లేని కోపం, వెంటనే రియాక్ట్ అవుతాం. కానీ ఈరోజు పౌల మీద బట్టలు చించివేస్తున్న ఆయన మౌనం బతుకుతాడు. ఆయన బట్టలు చించివేయడమే కాదు, ఆయన కొడుతున్నారు. ఆయన ఆయన్ని కొట్టడము కాకుండా ఆయన చెరసాల వేయడం, అనేకమైనటువంటి విధాలుగా ఆయన శిక్షిస్తున్నారు. అయినప్పటికీ ప్రభు వాక్యం పలుకుతుంది, ఓర్పుతో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు పౌలు గారు ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. జైలు మామూలుగా అందరికీ ఒక అందరికి ఎట్లా ఉంటుందంటే, అది ఎవడో పాపం చేసిన వాళ్ళు మాత్రమే అది జైలు, పుణ్యాత్మలు అందరం బయట ఉంటాము, పాపాత్మలు మాత్రమే లోపల ఉంటారన్నటువంటి తత్వంతో ఉంటుంది మన యొక్క ఈ ప్రపంచం. కానీ అటువంటి జైల్లో కూడా ఎంతోమంది అందరూ కూడా అక్కడ తిట్టుకుంటుంటారు, ఒకరొకరి మీద నిందించుకుంటుంటారు. అరే నన్ను వీళ్ళందరూ కూడా ఈ జైల్లో పెట్టారు, నేనొక్కనే పాపాత్ముడిగా పరిగణిస్తున్నారు, నేను బయటకు వెళ్తే సంఘంలో ఎలా బతకాలి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్నటువంటి విధముగా జైల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతము ఇతరులని నిందించుకుంటారు. కానీ ఈరోజు వాక్యం పలుకుతుంది, వారు జైల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయమున పౌలు సిలాసులు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రార్థన గడుపుతున్నారు. ఆ యొక్క జైలు వాతావరణంలో కూడా మనము దేవుణ్ణి స్తుతించగలము. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంతమంది నన్ను టార్చర్ చేసినా కూడా నేను మాత్రము దేవుని సన్నిధిలోనే ఉంటానని చెప్పేసి వారందరూ కూడా అక్కడ ఒక్కమునిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరుల అద్భుత రీతిలో దేవుడు వారి అందరిని కూడా అక్కడ నుండి కాపాడటం మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం ఏమంటున్నాం, నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు ఈ మనకు ఎన్నో కష్టాలు వస్తాయి, మన ప్రక్కనే ఉంటూ మనకు ఎంతో మంది మనల్ని ఆ ఇబ్బందుల్లో ఇక్కట్లలో మనల్ని వినిపిస్తూనే ఉంటారు. ఈరోజు పౌలు గారికి కూడా ఆ విధమైనటువంటి కష్టాలు ఎన్నో వచ్చాయి, కానీ ప్రభువు అతన్ని ఆ అన్ని కష్టాల నుండి ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆ శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. రెండవదిగా కాబట్టి ఈ మొదటి ఈ వ్యక్తి ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, హృదయ పరివర్తన, మార్పు. మనం కూడా ఆ కలుపు మొక్కల్లాగానే కొన్ని సందర్భాల్లో చెడు ఆలోచనలతో ఒకరి పట్ల మనం నిందలు వేయడము, కోపపడడం ఇవన్నీ వస్తుంటాయి. ఈ పౌలు గారు కూడా క్రైస్తవులు అంటే పట్టి బంధిస్తున్నాడు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన నిజం తెలుసుకున్న తర్వాత, క్రీస్తు ప్రభు ఆయనకు ప్రత్యక్షమైన తర్వాత నిజమైనటువంటి దేవుడు ఆ క్రీస్తు ప్రభు అని గుర్తించాడు. ఈరోజు మనం కూడా ఇటువంటి విధంగా ఆ ఒక మంచి విత్తనం వలె, పౌలు గారు ఏ విధంగా అయితే మంచి విత్తనం వలె ఆయన ఉండిపోయినాడో ఆ విధంగా ఈరోజు మంచి విత్తనం వలె మనమందరం కూడా ఆ తయారుపడాలనేది ఈరోజు ప్రభు మనందరూ కూడా చెప్పేటువంటి సందేశం. రెండవదిగా ఇక్కడ మనం ఏం గమనించాలంటే, చెడుతో పాటు ఆ చెడు, ముఖ్యంగా ఈ మంచి విత్తనాలతో పాటు చెడు విత్తనాలు చివరి వరకు ఉన్నాయి. ఈరోజు మంచి వ్యక్తులతో పాటు ఈ చెడు వ్యక్తులు కూడా పక్కనే ఉంటూ మోసం చేసేటువంటి వాళ్ళు, పక్కనే ఉంటూ అబద్ధాలు ఆడేవాళ్ళు, మనల్ని గురించి బాగా పోగుతుంటారు, మనం వెనక్కి తిరుగుతానే మన గురించి ఓ మళ్ళీ కథ ఓ కథ అల్లేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు, మన ఇంట్లోనే, మన మధ్యలోనే, మన కాలేజీలోనే, మన కాన్వెంట్లోనే, మన విషయాల్లోనే మనతోనే ఉంటారు, మన ఫ్రెండ్స్ లాగా ఉంటారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక అవకాశం ఇవ్వాలి. అందుకే ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఆది కాండము మనం ముఖ్యంగా అక్కడ చూస్తాం. పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే
అక్కడ ప్రభు సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే ముందు ఆ 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అబ్రహాముతో మాట్లాడతాడు, ఇదిగో ఈ పట్టణంలోని నేను నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే ఆ పట్టణంలో అందరు కూడా దుష్టులే, ఏ ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేడు అంటున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అదేంటి అంత పెద్ద గ్రామాన్ని నువ్వు నాశనం చేస్తావా? సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా ప్రసిద్ధిగా వచ్చినటువంటివి, అందులో ఆ గ్రామాల్లో ఒక 50 మంది మంచి వాళ్ళు ఉంటే ఏమైనా వాళ్ళు రక్షిస్తావా అంటే ఆయన అన్నాడు, ఓకే రక్షిస్తా. పోనీ 40 మంది, 30 మంది, 20 మంది, లాస్ట్కి ఆయన అంటాడు 5 మంది ఉంటే ఏమైనా రక్షిస్తావా అంటే ఆయన అంటున్నాడు, ఇక పక్క పోతావా అంటే చివరి వరకు ఆయన ప్రభు ఏమన్నాడు 50 మంది ఉంటే రక్షిస్తానన్నాడు. అలాంటి వ్యక్తి చివరికి 5 మంది ఉన్నా కానీ ఆ ఊరు మొత్తాన్ని రక్షిస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనల్ని శిక్షించడం ప్రభు పని కాదు, మనల్ని కాపాడడం, మనల్ని రక్షించడం ఆయన న్యాయ తీర్పరి. మనందరికి కూడా ఎప్పటికి కూడా మనం రక్షించాలనే ఆయన ప్రయత్నం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా దీంతో చదివేసి వదిలేస్తాం, కానీ నిజానికి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అందరినీ నాశనం చేశాడా, ఎవరన్నా రక్షించాడా అంటే అక్కడ ఒక కుటుంబం ఉంది, లోతు కుటుంబం. 19వ అధ్యాయంలో మనం చూస్తాము అక్కడ లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకుంటాడు. లోతు ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తున్నాడు. అందుకే 16వ వచనంలో చూస్తాము, దేవదూతలు లోతు చేతిని పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరమును వెలుపలకు తీసుకుని వచ్చిరి. ఆయన కాపాడతానని అన్నాడు, ఏమని చెప్పాడు, ఇదిగో నేను ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాను, నీవు మంచివాడి కాబట్టి నిన్ను బట్టి నేను ఈ కుటుంబాన్ని అంతటిని కూడా నేను కాపాడాలనుకుంటున్నాను, కాబట్టి నీవు త్వరగా ఈ పట్టణం నుండి పారిపో అంటున్నాడు. వాక్యం ఎంత బాగుంటుందంటే అక్కడ మనం చదివితే ఆయన చెప్తాడు, ఇదిగో నేను పరిగెత్తలేను, నేను నా కుటుంబాన్ని నా ఆస్తిపాస్తులను తీసుకొని నేను పరిగెత్తితే ఎక్కడ నాకు ఆయాసం వచ్చి నేను చచ్చిపోతానేమో, కాబట్టి నేను ఇదిగో ఫలానాది ఎదురుగా ఉండేటువంటి ఆ ఊరు చేరేంత వరకు దయచేసి నన్ను ఏం చేయమంటాడు. చూడు ఎంత ఎంతగా ఒక భక్తుడు, ఒక మంచి వ్యక్తి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ప్రభువే చేయబట్టుకోబోతున్నాడు, ప్రభువే చేయబట్టుకుని పోయి సురక్షితమైనటువంటి ఆ గ్రామంలో వదిలేస్తున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు ఈ నుంచి ఏదో ఈ కొంచెం దూరం నడు కానీ వెనక్కి తిరగకుండా నడు, ఎక్కడ ఆడు మాకు నా మాటని విను, నీవు వెనక్కి తిరగకుండా నా మాట వింటూ నువ్వు పోయినావా నీ కుటుంబం రక్షింపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఆ కుటుంబం ఆ యొక్క సురక్షితమైనటువంటి గ్రామానికి చేరేంత వరకు కూడా ఆ గ్రామానికి హాని తలపెట్టలేదు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రం నిజంగా చస్తారా, నిజంగా ఏమన్నా అయిందా, కుతూహలం వెనక్కి చూసింది, దుష్ట ఆకర్షణ, చెడు ఆలోచన, చెడు తలంపు. దేవుడికి నిజంగా అంత పవర్ ఉంది, నిజంగా మనల్ని నడిపించేవాడు దేవుడేనా అని ఆమె ఒక్కసారి ఏదో చూద్దాము చేద్దాము ఉందరిద్దామని అది వెనక్కి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈరోజు ప్రభు అంటే మనకు అవకాశం ఇస్తున్నాడండి, అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు కలుపు మొక్కల్ని కూడా ఆయన పెరగనియండి, ఏం కదలే అంటే ఇక్కడ కలుపు మొక్కలు అన్నప్పుడు మంచి యొక్క హృదయం, మంచి హృదయం కాకుండా నువ్వు చెడు హృదయంతో నీ మైండ్ నీ యొక్క హృదయం అంతా ఆకుపోయి అంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, చివరి వరకు నువ్వు తెలుసుకుంటావేమో, మరో మనసు పొందుతావేమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ సత్యాన్ని దేవుడు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథంలో ప్రభు మనకు అక్కడ ఆయన ఎన్నో కష్టాలు పడతాడు, ఆయన ఏమైనా పాపం చేశాడా, ఏ పాపం చేయలేదు. కానీ చివరి వాక్యం పలుకుతుంది యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే, 42:16 వచనంలో బాధల నుండి బయటపడిన తర్వాత అంటే ఈ కష్టాలు ఇబ్బందులు, భార్య తిట్టింది, స్నేహితులు తిట్టారు,
ఆస్తిపాస్తులు కోల్పోయినారు, సర్వం పిల్లలు చనిపోయారు, అంత అయిపోయింది. బాధల నుండి బయటపడి అంటే అంతవరకు ఆయన ఓర్పుతో అన్నిటిని కూడా మంచి మనసుతో స్వీకరించాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రభు అతన్ని 140 ఏళ్ల పాటు ఆయన్ని ఇక జీవంతో ఉంచాడు. కాబట్టి ఈరోజు మనకి కష్టాలు వచ్చినామని చెప్పి మనం వెనుకంజ వేయకూడదు. అందుకే యేసు ప్రభు ఆ చివరిగా ఆ సిల్వరి ఆ కలువరి కొండపైన ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి మారు మనసు పొందుతున్నాడు. అయ్యా మేము చేసినటువంటి పాపం మాకు తెలుసు, ఇదిగో మేము పాపాత్మలమని మేము గుర్తిస్తున్నాం, కానీ నీవు మాత్రము నీతిమంతుడవు, నీకెందుకు వచ్చింది ఇలాంటి మరణము, కాబట్టి నీవు నీ రాజ్యంలో పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అక్కడ మన వాక్యంలో చూస్తాం లూకా శుభవార్త 23:43, నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉన్నావు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కలుపు మొక్క వలె ఉండిపోతే మనం కూడా నరకానికి పోతాం. ఆయన కలుపు ముఖంలో వలె ఉండలేదు, ఆయన చివరి క్షణంలో ఆ కుడి వైపు ఉన్నటువంటి దొంగ ఆయన తెలుసుకున్నాడు, ఆయన మారు మనసు పొందుతున్నాడు, ప్రభుతో పరలోక రాజ్యంలో ఉంటున్నాడు. యోహాను శుభవార్త 5:29 మన వాక్యం ఈ విధంగా పలుకుతుంది, సజ్జనులు జీవమును దుర్జనులు దండనను పొందుతారని. అంటే ఎవరైతే మంచిగా ఉంటారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు, ఎవరైతే చెడుగా ఉంటారో వారు నరకానికి పోగొడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ముఖ్యంగా చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే సజ్జనులకు దుర్జనులకు ఇద్దరికి కూడా ఆ తీర్పు సమయం అనేది ఉంది, ఆ చివరి గడియ అనేది ఉంది. ఆ చివరి గడియలో మనం చూస్తాం మత్తయి శుభవార్త 25:5 అక్కడ 32 నుండి చదివితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే సృష్టి ఆరంభము నుండి మీకై ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యానికి మీరు వెళ్ళండి, మీరందరూ కూడా దేవునిచే దీవింపబడినటువంటి ప్రజలారా నా ఎందుకు రండి అంటున్నాను. ఈరోజు ప్రభు మనం చేసేటువంటి ప్రతి ఒక్క ఆ పనిని చూస్తున్నాడు, దానిని బట్టే మనకు దేవుడు ఆ తీర్పును ఇస్తున్నాడు. మనందరికి కూడా ఆ ప్రభువు ఎల్లప్పుడూ కూడా మనము ఆ ప్రభు సన్నిధానంలో ఉండాలనే ప్రభు ఆశపడుతున్నాడు. దానికి కారణం ఒకటే, దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆత్మపరిశోధన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవిస్తూ మన నూరంతలుగా ఆయన యొక్క ప్రేమలో సేవలో పాల్పడినట్టు ఆశీర్వదించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరము లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గణపతియైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. పాతాళములోకి దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచాను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గణపతియైన సర్వేశ్వరుని ఇగుడు ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్లకు చనిపోయిన వాళ్లకు చేటుకు వచ్చిన పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల ఈనాడు ప్రత్యేక విధముగా ఇక్కడ గుమ్ముకున్నటువంటి మనందరము ప్రభువు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనేటువంటి విశ్వాసముతో ఆ ప్రభువుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువ, మా యొక్క మైత్రాసనాన్ని పాలిస్తున్నటువంటి మా తిరుసభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, వారికి సహకరిస్తున్నటువంటి కార్డినల్స్ని, బిషప్స్ని, ప్రత్యేక విధముగా మా మైత్రాసన పాలనాధికారిని, గురువులను, కన్యాశ్రీలను మీకు సమర్పించి మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆరోగ్యంతో, ఆయురారోగ్యంతో, శాంతి సమాధానంతో, మీ యొక్క అనుగ్రహంతో నింపబడమని, తద్వారా మేము మీ యొక్క దేవుని రాజ్య విస్తరణకు పాటుపడేటువంటి వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దమని, వారికి కావలసినటువంటి ఆత్మీయ అభిషేకాన్ని వరములతో నింపమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. అనారోగ్యవంతులకి కానీతమై ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యవంతుల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీ యొక్క గాయపడిన హస్తంతో వారిని అందరినీ తాకి వారికి కావలసినటువంటి సంపూర్ణ స్వస్థతను సకాలంలో వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. సకల కుటుంబాలను మీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేక విధంగా ఈ యొక్క బలి పూజలో వేము చేసి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి మా అందరి కుటుంబాలను మీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. ప్రభువా,
ఎన్నో కుటుంబాల్లో శాంతి సమాధానము ఐక్యత ప్రేమ సహనం లేక బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినక ఎన్నో ఆర్థిక బాధలతో సమస్యలతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నియంక పరిశుద్ధాత్మ శక్తితో నింపి వారికి కావలసినటువంటి వరములతో నింపి వారు ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చమని వారి కుటుంబాలను ఉపరంతులుగా అరుగంతులుగా నూరంతులుగా పరిశుద్ధ కడియలో ప్రభువా యువతి యువకులను చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి, వారు చేపట్టే ప్రతి ఒక్క పనిలోను చదివే చదువులను మీరైతే ఉన్నడిగి ఉండి ముందుకు నడిపించండి. అలాగే ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ వరములతో మీ యొక్క పరలోక జ్ఞాన వరములతో వారిని నింపి వారు మంచి జీవితం జీవించే కృపను వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. వారు మరణించను జీవించును అని నుడివిన తండ్రి, ఈ లోకంలో వారి యొక్క ప్రయాణాన్ని ఆపి మీ యొక్క సన్నిధిలోనికి చేర్చిన ప్రతి ఒక్క ఆత్మల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇహలోక జీవితంలో తెలిసి తెలియక వారి చేసిన ప్రతి ఒక్క పాప మాలిన్యాన్ని కడిగివేసి మీ యొక్క వేలాది దూతలతో పునీతులతో సన్మనస్కులతో మీ యొక్క తేజోమయమైన ముఖమును దర్శించి నిత్య విశ్రాంతిని పొందేలాగున ఈ లోకములో వీడిని ప్రతి ఒక్క ఆత్మలకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఎవరైతే నా వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో వారు ఏట్టు వడ్డిన నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధముగా మా జీవితాలు కూడా ఫలిస్తాయని మేము తెలుసుకుంటున్నాము ప్రభువా. ఇక్కడ చేరినటువంటి ఈ బిడ్డలు వారి మనసులో దాగి ఉన్నటువంటి ఆ ఉద్దేశాలను ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థన ఆలయంలో వాళ్ళు ఉంటూ ప్రార్థన చేస్తుండగా వారి మనసులో దాగి ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా ఫలింపచేయమని వారు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉండేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని కలుపు మొక్కలు అనేటువంటి ఆ చెడు హృదయాన్ని వాళ్ళ నుండి తొలగి వేస్తూ ఎటువంటి చెడు ఆలోచనలు తెల్ల తలంపులకు లోను కాకుండా మీ యొక్క దైవీకమైనటువంటి అనుగ్రహాలతో నింపబడే విధముగా వారిని దీవిస్తూ వారికి ఎటువంటి దుష్ట శక్తులను వారిని ఆవహించకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అయితేనేమి ఆధ్యాత్మికమైన అయితేనేమి వారిని ఫలింపచేయమని ఈ మా మనవుడిని మన ఆదరేటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీకర ఆలకో శుభకర అందుకో శ్రీకర ఆదుకో శుభకర ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన నది సర్వ ప్రజల రక్షణ మనకు ఉపకరించునగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత
ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడును యచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను, తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గానము పాడుట ఎట్లనగా నిక్కముగా పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమును బలిని నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. అవునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇట్లా నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీవే మా భయం, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకుని మరల మీకు కృతజ్ఞత వందనమును చెప్పి
స్తుతించి శిశులకి చూచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు యేసు మా దేవా యేసు మా ప్రభువా నీవే ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేడ్చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుడు నటులాదయాచూపు అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునగాక నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యక అయిన దేవమాత అయిన మరియ మాతతోను ధన్యులైన అపోస్తలతోను వేద సాక్షులతోను సకల పునీతులతోను ఆది నుండి మీకు మోక్ష భాగ్యమునకు వారసన చేయము ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలిని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడు మా ప్రాంచి జగద్గురువును మా అంతోనప్ప చోరప్ప పాలనాధికారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎంతనో దృఢపరకు నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆనకింపు దయగల తండ్రి నలు దశర చేతులని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎంతను ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుతుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అతని ద్వారా నీవు సకల మేలులను దయచేయుచున్నాము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక గౌరవ
చేసిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపా సాహసంతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామమును సుందరమగాక మీ రాజ్యాన్ని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనుగాక. కీరలోనండి మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలగ నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపం లెక్కింపక నీ శ్రీసమ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉంది గాక. ఒకరినొకరము ప్రభు సమాధానము తెలుపుకుందాము. లోకము యొక్క ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు మధురహారము మానవ జాతికి మమత తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. జీవము సగే ఈ ప్రేమ శుభ విందుకు యేసు క్రీస్తు మధుర హారము మానవ జాతికి మమత హారము శాంతి సమత సహన గుణాలే సమరణి నాదము సోదర మామ దయగల హృదయమి బ్రతుకు విధానము బ్రతుకు విధానము మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసు క్రీస్తు మధుర హారము మానవ జాతికి మమత హారము తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి జీవము సగే ఈ ప్రేమ శుభ విందుకు యేసు నామం ఎంత మధురం మధురే యేసుని ప్రేమ ఎంత లోతైనది యేసుని ప్రేమ ఎంత విలువైనది యేసుని ప్రేమ ఎంత లోతైనది యేసుని ప్రేమ ఎంతో వెలలే
సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, దగ్గరగా ఉన్నటువంటి ఇల్లులు ఎవరైతే చివరి ప్రార్థన ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ, మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యోన్ సంచారి అలలలు గాంచి భయమేలా సముద్రాని గాలిని సముద్రాని నడిపే ప్రభువు ఉన్నప్పుడు నడిపే ప్రభువు ఉన్నప్పుడు సముద్రయాత్రతో నీవు నడిచినప్పుడు విశ్వాస పడవలపడకు ప్రభునితో ఉన్నాడు. స్వర్గపు రాజ్యం చేచెదరు స్వర్గపు రాజ్యం చేచెదరు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి అలలను కాంచి భయమేనా. మీ మహనీయ ఆగ్రపటం చే ముద్రమవలన వారి హృదయములకు లోకమరణ ముసుకని మా వారిని లోకాశ్ర నుండి కాపాడునుగాక. వారి ఆత్మను మిగిలిన ఫలవంతమగునుగాక. వారి పరిచర్యలు పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరట. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటి కనుగ్రహింపము. మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కిరణాన్ని మేము రక్షింపము. పరిశుద్ధామరేమ సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు వేడుకనండి, మా కొరకు వేడుకనండి, మా కొరకు వేడుకనండి. ఆమేన్.